హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియసకి. ఈరోజు మన ఛానల్లో కాజు పులావ్ ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా రిచ్గా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు అండి. కాజు పులావ్ ఈరోజు మనము ప్రెషర్ కుక్కర్లో చేయడం చూద్దాము. సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే పులావ్. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో ఈ పులావ్కు మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి కరిగిపోయాక ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. అంటే హోల్ గరం మసాలా అంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా, బగారాకు, ఇవన్నీ ఇన్నే వేసుకోవాలని ఏం చెప్పట్లేదండి. స్పైసీగా కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోవాలి, మైల్డ్గా అంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇవన్నీ కాస్త వేగాక ఇందులో 4-5 పచ్చిమిర్చీలు నిలువుగా చీలినవి వేసుకోవాలి. ఇవి కూడా వేగాక 1 కప్పు జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు వేశాక కొంచెం లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు క్రంచీగా అయ్యే వరకు 3-4 మినిట్స్ టైంకి చూడండి, వేగిపోయింది జీడిపప్పు. ఇప్పుడు దీంట్లో 1 ఉల్లిపాయ నిలువుగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేశాక మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక, అంటే ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యి కలర్ మారాక, ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం అంతా బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2-3 నిమిషాలకు అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో అరగంట ముందు కడిగి నానబెట్టిన 2 కప్పుల బాస్మతి రైస్ వేస్తున్నాను. నేను ఏ కప్పుతో అయితే జీడిపప్పు తీసుకున్నానో అదే కప్పుతో రైస్ వేశానండి. అంటే 1 కప్పు జీడిపప్పుకు 2 కప్పుల బియ్యం వేశాను. ఇది అరగంట ముందు కడిగి నానబెట్టిన బియ్యము. బియ్యం వేశాక జాగ్రత్తగా విరగకుండా, బియ్యం ఎక్కడ విరగకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1-5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. బియ్యం ఫ్రై చేయడం వల్ల పులావ్ మంచిగా పొడి పొడిగా టేస్టీగా వస్తుందండి. చూడండి, బియ్యం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 3 కప్పుల నీళ్లు తీసుకుంటున్నాను. 2 కప్పుల బియ్యంకి 3 కప్పుల వాటర్ తీసుకున్నాను నేను. నీళ్ళు వేడి నీళ్ళే పొయ్యాలండి. బియ్యం ఎప్పుడు ఫ్రై చేసుకున్నా అందులో వేడి నీళ్ళే పొయ్యాలి, చల్లటి నీళ్ళు అసలే పొయ్యొద్దు. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో వేశాక కొన్ని ఎండిపోయిన గులాబీ రెక్కలు, ఇవి ఆప్షనల్ అండి. దీనికి మంచి రోజ్ ఫ్లేవర్ వస్తుందని వేశాను, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. బియ్యంకి వాటర్ రేషియో 1 కప్పు బియ్యంకి 1.5 కప్ వాటర్ తీసుకున్నాను నేను. ఇవన్నీ వేసి కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి స్టవ్ పైన. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయాక మూత తీస్తే వేడివేడి కాజు పులావ్ రెడీ అవుతుంది. ఇది ఏ గ్రేవీ కర్రీతో అయినా, అంటే మటన్ చికెన్ మసాలాస్తో చేసుకునే గ్రేవీ కర్రీస్ ఉంటాయి కదా, వెజ్ గ్రేవీ కర్రీస్ అయినా దేంతో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే అలాగే తినేస్తారు, ఏ కర్రీ లేకుండా ముద్ద ముద్దకి కాజు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.